ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆ దినమున సైన్యముల కధిపతి అగు యహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యము గల మకుటముగా నుండును గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఈ లోకములో మనుషులు వారికున్న ధనమును బట్టి పేరును బట్టి అతిశయిస్తూ ఉంటారు తమ సొంత కిరీటాలు తామే చేసుకొని తమ సొంత ఘనతను బట్టి మురిసిపోతూ ఉంటారు అయితే విశ్వాసులైన వారికి మాత్రం వారి దేవుడే వారికి కిరీటంగా ఘనతగా ఉంటాడు దేవుణ్ణి బట్టి మాత్రమే వారు అతిశయిస్తూ ఉంటారు దేవుడే వారికి భూషణ కిరీటముగా నుండి సౌందర్యము గల మకుటముగా నుండును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యసునందున్నారు అతిశయించి వాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అని ప్రిలారా యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయం పవలను వాటిలో నేను ఆనందించువాడనని యహోవ సెలవిచ్చుచున్నాడు ప్రియులారా ఎరుషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడు నైయుండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించుచు ఇట్లనెను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని అని ప్రిలార యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవ నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవ సంచరించుచున్నాడు అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధానించి చూచుచున్నాము గనుక క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది ఏలే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని సహోదరి సహోదరులారా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడునూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూడ్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవే మాకు భూషణ కిరీటము గాను సౌందర్యము గల మకుటముగాను ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము ధనమును బట్టి కానీ పేరును బట్టి కానీ జ్ఞానమును బట్టి కానీ అతిశయించక భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న నిన్ను బట్టే అతిశయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ నామమును బట్టి ప్రార్థిస్తూ నీ విచ్చే రక్షణను పొందుకొని నీకు సాక్షులముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్